బీహార్లో ఈరోజు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి విడతగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. చత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ బీజేపీ నేత దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బంధువు నీరజ్ కుమార్ సింగ్ తో పాటు బీహారీగంజ్ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి శరద్ యాదవ్, బీహార్ అసెంబ్లీ స్పీకర్ జనతాదళ్ అభ్యర్థి వినయ్ కుమార్ చౌదరి, ముజఫర్పూర్ నుంచి పోటీ చేస్తున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బీజేపీ అభ్యర్థి సురేష్ కుమార్ శర్మల భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో ఓటర్లు డిసైడ్ చేయనున్నారు. అయితే లోక్ జనశక్తి పార్టీ బరిలో ఉన్నప్పటికీ కూడా మూడో విడత ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ మహాకూటమి మధ్యనే ఉండనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం కోసి సీమాంచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ మాజీ ఎంపీ జన్ అధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్ కు మంచి పట్టుంది. దీంతో మూడో విడతలో ఆయన పార్టీ ప్రభావం చూపిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పి, అజాదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం, మాయావతి, బీఎస్పీ పార్టీలు కూడా ఇక్కడ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే మూడో విడతలో కుల సమీకరణాలు కూడా ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. బీహార్లో అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల్లో కోసి ఒకటి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే జనాల్లో ఇక్కడి నుంచే ఎక్కువ మంది ఉంటారు. కోసి ప్రాంతంలో ఉన్న మాధేపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రోమ్ నగరం పోప్లది, మాధేపుర గోపులది అన్న నినాదం చాలా కాలంగా పాపులర్. గోపులు అంటే యాదవులు అని అర్థం. కోసి ప్రాంతంలోని నాలుగో వంతు ఓటర్లలో ఒక వంతు యాదవులే ఉన్నారు. అలాగే ఇక్కడ బీసీలు, ముస్లింల ప్రాబల్యం కూడా ఎక్కువే. దీంతో ఎన్నికల్లో వీరు ఎవరివైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల వరకు వీరంతా ఆర్జేడీకే ఓటు వేస్తూ వచ్చారు. ఇక మూడో విడత ఎన్నికలు జరగనున్న అరారియా, కటిహార్, కిషన్ గంజ్ జిల్లాల్లో దాదాపు 30% ముస్లిం జనాభా ఉంది. రాష్ట్రంలో ముస్లింల సగటు కంటే ఇది రెట్టింపు. దీంతో ఈ మూడు జిల్లాల్లో ముస్లింలు ఎన్నికలను ప్రభావితం చేయనున్నారు. కిషన్ గంజ్ ప్రాంతం, ఠాకూర్ గంజ్, బహదూర్ గంజ్, కిషన్ గంజ్ ఇలా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయి ఉంది. ఇక్కడి మూడో వంతు ఓటర్లలో రెండో వంతు ముస్లింలే. దీంతో ఎంఐఎం పార్టీ ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.